దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమ. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు కానీ ఏ గోచార ఫలితాలు కానీ వర్తించవు. పేరు పేరే, పేర్లో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతా అదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ, నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు, కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిరా నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు, కాదు. సో ఇలా పేర్లు పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం మరి మూల నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి బేసిక్గా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మూల, మూలం అంటే ఏంటి, మూలం మూలం అంటే ఏంటి, ద రూట్ కాజ్, రూట్ కాజ్, ద మెయిన్ రూట్ అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో చెట్టు చాలా బాగా వికసించి కనిపిస్తుంది, పువ్వులు కనిపిస్తాయి, పండ్లు కనిపిస్తాయి, కానీ వేరెవరికైనా కనిపిస్తుంది అంటే కనిపించదు. పోనీ వేరును ఎవరైనా సరే అందంగా అలంకారంగా పెట్టుకుంటారా, పెట్టుకోరు. ఎందుకోసం, అది చూడడానికి కూడా అంత బాగుండదు. కానీ చెట్టుకి పండ్లు ఫలాలు ఇస్తుంది మూల నక్షత్రము. అట్లాగే ఈ మూలా నక్షత్ర జాతకులు వీళ్ళ సలహాలు తీసుకొని, వీళ్ళ ఐడియాలజీ తీసుకొని జీవితం వికసించుకున్నటువంటి వాళ్ళు, జీవితంలో అద్భుతమైన ఫలాలు పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళ ఐడియాలజీ అందరికి ఉపయోగపడుతుంది, కానీ వీళ్ళకు ఉపయోగపడుతుంది. వీళ్ళ రిలేషన్షిప్స్లో సరిగ్గా స్టిక్ అవ్వలేదు. ఎందుకోసమంటే దేఆర్ లైక్, అంతే, వాళ్ళు ఒక యూనిక్ పర్సనాలిటీ. చాలామంది మూలా నక్షత్రం అంటే అదో నెగిటివ్ అంటారు. మూలా నక్షత్రం వాళ్ళు చాలా అద్భుతమైన వ్యక్తులు, నా దృష్టిలో వాళ్ళు చాలా అద్భుతమైన వ్యక్తులు. కాకపోతే మనిషికి ఉండే సాధారణ లక్షణం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి లాంటివాడు కూడా నేను వెళితే నాకు నమస్కారం చేయాలని కోరుకుంటాడు, నేను నమస్కారం పెడితే నాకు చిరంజీవి కూడా దండం పెట్టాలి అని కోరుకుంటాడు. మనిషి లక్షణం అది, వీళ్ళ స్వభావం కాదు, మనిషి లక్షణం. మనిషికి ఏంటంటే, నువ్వు ఎంత గొప్ప అయితే నాకేంటి, నువ్వు ఎవడువైతే నాకేంటి, నువ్వు నాకు మర్యాద ఇచ్చి మాట్లాడాలి. సో వీళ్ళకి అది రాదు, మూల నక్షత్రాలకు అలా రాదు. వీళ్ళు తగ్గేదిలే అంటారు, నువ్వు ఎవడివిరా, నీకు నేను ఎందుకు పెట్టాలి, నేను గులాం చేయాలి, నేను ఎందుకు పెట్టాలి అట్లా. సో వీళ్ళ దగ్గర ఏంటంటే, ఏదన్నా వాళ్ళు చూపించుకుంటారు. వీళ్ళు యూనిక్గా ఉంటారు. వీళ్ళు వాళ్ళలాగా ఉండాలని, వీళ్ళలాగా ఉండాలని అనుకోరు. దే ఆర్ ఒరిజినల్. మూల నక్షత్రం అంటే ఏంది, ఒరిజినల్. దే ఆర్ నాట్ హ్యావింగ్ కాపీ పేస్ట్. వాళ్ళు కాపీ పేస్ట్ చేయడం కూడా ఇష్టపడరు. మీరు కావాలంటే ఏదైనా స్కూళ్ళలో వెళ్ళిపోయి మూలా నక్షత్రం వాళ్ళ మీద సర్వే చేయండి, మూలా నక్షత్ర పిల్లలందరినీ పిలిచి సర్వే చేయండి. దే విల్ నెవర్ ఆస్క్ టు షేర్ సమ్వన్స్ నోట్బుక్స్. వీళ్ళు అడగరు కూడా, నేను ఎందుకు అడగాల, నిన్ను నాకు నచ్చింది రాస్తా. స్కూల్లో టీచర్లు కూడా భయంకరమైన యాటిట్యూడ్ వీళ్ళు, నేను నాలాగానే ఉంటా, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకుంటాను, నా జీవితం మీద నువ్వు శాసించకూడదు, నా జీవితం నేను ఎలా ఉండాలో అలా ఉండాలనుకుంటాను, నీకేం కావాలి చెప్ప చేస్తా, కానీ నువ్వు నా నేను ఎలా ఉండాలని మాత్రం నువ్వు నన్ను డిస్క్రిమినేట్ చేయకు అనే అద్భుతమైన వ్యక్తులు మూల నక్షత్రం. అందుకోసమే వీళ్ళకి రిలేషన్షిప్ సెట్ అవు. దే వాళ్ళు లీడర్ అవుతారు, అద్భుతమైన జ్ఞానవంతులు అవుతారు, బాగా సాధిస్తారు, అన్నీ చేస్తారు, కానీ వీళ్ళు రిలేషన్షిప్స్ స్టిక్ అవ్వరు. దే ఆర్ యూనిక్ పర్సనాలిటీ. వాళ్ళు ఒంటరి జీవితమే ఉంటుంది. మూల నక్షత్రం వాళ్ళు ఒంటరిగానే జీవించాలి. సో
ఆ ఒంటరితనం బాధ అయితే వాళ్ళకు ఉంటుంది, అప్పుడప్పుడు మాత్రమే, రెగ్యులర్గా ఉండదు. మళ్ళీ మీరు వెళ్ళి అడిగిన అనుకోండి ఎవరన్నా మూల నక్షత్రం, మీకు ఇట్లా రిలేషన్ స్టిక్ అవ్వటం, మీరు ఒంటరిగా ఉంటారట, బాధపడతారట, నిజమేనంటే అట్లాంటిది ఏం కాదు, కాకపోతే అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా అని అంటారు తప్ప మళ్ళీ ఒప్పుకోరు అస్సలు. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మూలా నక్షత్రం వారికి ఈ సంవత్సరము ఈ వ్యక్తిత్వం వల్ల దుఃఖం అనేది ఎక్కువగా ఉంటుంది, ధననష్టం ఎక్కువగా పోతుంది, ధననష్టం జరుగుతుంది ఎక్కువగా, అండ్ స్థానభంగం జరుగుతుంది, ఉన్న స్థానం నుంచి భంగం జరుగుతుంది. వీళ్ళు కష్టపడి వీళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారు, కాకపోతే ఎవరికో పేరు వచ్చేస్తుంది. సపోజ్ మీకు ఆఫీస్లో ఇప్పుడు మీకు ప్రమోషన్ లెటర్ వచ్చేది ఉంది అని అంటారు, కరెక్ట్గా ప్రమోషన్ అనౌన్స్మెంట్ చేసే ఒక గంట ముందో రోజు ముందో మీ పేరు మారిపోతుంది, వేరే వాళ్ళ పేరు వచ్చేస్తుంది. అంటే సాధారణంగా ఈ సంవత్సరం అనే కాకుండా వాళ్ళకి అదృష్టం అనేది ఉంటుందా? ఈ సంవత్సరమే ఇప్పటిదాకా చెప్పిందంత క్యారెక్టరిస్టిక్స్. సో ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఈ సంవత్సరం వీళ్ళ ప్రెడిక్షన్స్ ఎలా ఉంటాయని చెప్పి. వీళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు నాకు తెలిసి మూలా నక్షత్రం వాళ్ళు. వీళ్ళు ఏంటంటే మూలా నక్షత్రం వాళ్ళకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఒకే మూలలో ఉండకూడదు. మూల అంటే మూలకి ఒక కార్నర్లో ఉండకూడదు. దే స్టిక్ వెన్ దే ఆర్ స్టిక్ విత్ కార్నర్ యాటిట్యూడ్ దే కాంట్ ఎక్స్ప్లోర్ దెమ్ సెల్ఫ్. మూలా నక్షత్రం వాళ్ళు ఒకే మూల కూర్చుంటే మీ జీవితంలో మీరు ఏమి అద్భుతాలు సాధించలేరు. నాకు తెలిసి మూలా నక్షత్రం వారు ప్రతి సంవత్సరం స్థానం మారుస్తూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి వీళ్ళు. అందుకోసం అంటే దే ఆర్ లెర్నర్స్. ఫ్రీక్వెంట్ మూల నక్షత్రంలో అమ్మాయిలు కనుక పుడితే పేరెంట్స్కి లాస్ ఉంటుంది అనేది విన్నాను, నిజమేనా? అట్లాంటిది ఏముండదు. సీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ హోరోస్కోప్. వాళ్ళ జాతకంలో ద్వితీయ స్థానంలో ధనస్థానంలో రాహు ఉంటే ఎస్ వాళ్ళకి పేరెంట్స్కి నష్టం జరుగుతుంది. అలా మూలా నక్షత్రం వాళ్ళు పుట్టిన వాళ్ళు చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. సీ నేను ఒకటే చెప్తాను, నేను నా జ్యోతిష్ శాస్త్ర ఎక్స్పీరియన్స్ ప్రకారము ఎవరిని కూడా మీరు నక్షత్ర రీత్యా జనరలైజ్ చేయడానికి లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రెడిక్షన్స్ కూడా జనరల్ ప్రెడిక్షన్స్, అందరూ ఇలాగే ఉంటారని 100% లేదు. జ్యోతిష్యం ఎప్పుడైనా 80% మాత్రమే అక్యురెన్స్ ఉంటుంది. నేను చెప్పినవి ఎక్కడ మీ సుమన్ టీవీలో ఏ వీడియోనే చూడండి, అన్ని 80% అక్యురెన్స్ 100% ఉంటుంది. ఆ 20% విధిరాత, ఆ 20% వాళ్ళ కర్మఫలము విధిరాత ప్లస్ వాళ్ళ యొక్క జాతకం, జాతకం బాగా ఉండాలి. నక్షత్ర ఫలాలు ఎప్పుడైనా జనరల్గా 60% రీచ్ అవుతాయి. జాతక రీత్యా చూసుకుంటే జన్మ జాతకంలో ఉన్న గ్రహస్థితి చూసుకుంటే 80% వస్తుంది. ఆస్ట్రాలజీ ఎప్పుడైనా 80% మాత్రమే పనిచేస్తుంది, 100% పనిచేయదు. మూలా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే దే ఆర్ క్విక్ లెర్నర్స్. వీళ్ళకి ఇంపాసిబుల్ అనేది ఏది లేదు. కాకపోతే ద వే ఆఫ్ ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళ జీవితంలో ఏంటి, ద వే ఆఫ్ ప్రజెంటేషన్. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ బాటిల్ ఉంది, నీళ్ళు ఇవ్వమని నేను అడగాలి మిమ్మల్ని, ఏయ్ నీళ్ళు ఇవ్వు అని అడగడం ఎలా ఉంటుంది, ప్లీజ్ కొంచెం వాటర్ ఇస్తారా అని అడగడం ఎలా ఉంటుంది. ద వే ఆఫ్ ప్రజెంటేషన్, ఎలా ప్రజెంట్ చేస్తాము అనేది చాలా ముఖ్యం. సో వీళ్ళ జీవితంలో హౌ టు డీల్ విత్ పీపుల్, హౌ టు హ్యాండిల్ ద పీపుల్ అనేది, హౌ టు హ్యాండిల్ విత్ ద ప్రాబ్లమ్స్, ఎలా స్మూత్గా హ్యాండిల్ చేయాలని నేర్చుకుంటే చాలు. అది ఒక్కటే వీళ్ళు, రిలేషన్షిప్స్ అండ్ ద వే ఆఫ్ ప్రజెంటేషన్స్ అండ్ ద పర్సెప్షన్, ఇవి వీళ్ళు నా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు. కానీ నేను నేర్పించాలంటే 4 రోజులు పడుతుంది, 100,000 రూపాయలు తీసుకుంటా. ఏది మూల నక్షత్రం వాళ్ళకైతే 200,000 తీసుకుంటా. ఎందుకోసం అంటే వీళ్ళకి నేర్పించడం కష్టం. వీళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక ఇది పెడతారనమాట, గురుగారు మీరు అది చెప్పారు బట్ నాకు ఎందుకో అది కాదు అనిపిస్తుంది, మళ్ళీ దానికి ఏదో లిటుకులు పెడతారనమాట. వీళ్ళు ఏది చెప్పినా వినరు. నాకు తెలిసి స్కూళ్ళల్లో ఎక్కడైనా సరే ఫస్ట్ చేయలేకపోయేవాళ్ళు వీళ్ళే ఉంటారు. ఎనీ డౌట్స్ అనగానే ఫస్ట్ చేయలేకపోయేవాళ్ళు వీళ్ళే ఉంటారు. వీళ్ళు మాస్టర్ తప్పుల్ని బయటకు తీసేవాళ్ళు వీళ్ళే ఉంటారు. మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. దే ఆర్ కంప్లైంటింగ్ పీపుల్ బికాస్ దే ఆర్ యూనిక్ పర్సనాలిటీ. సో మూలా నక్షత్రం వాళ్ళకి ఇలాగుండండి, ఈ సంవత్సరం మాత్రం బాగా లేదు. ప్రయాణాలు చేయండి, రీసెర్చ్ ఎక్కువగా చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. ముఖ్యంగా బాసర వెళ్ళండి, సరస్వతీదేవి అమ్మవారి దర్శనం చేసుకోండి. మీకు నేను చెప్పేది ఏంటంటే రాజ్యశ్యామల తంత్రమును తప్పకుండా చేయించుకోండి మూలా నక్షత్రం వారు ఈ సంవత్సరం. మీరు మంచి హోదాలో ఉన్న హోదా పడిపోతుంది. ఫోన్లలో ఎవరి గురించి మాట్లాడకండి, ఫోన్లలో తక్కువగా మాట్లాడండి మూల నక్షత్రం వారు ఈ సంవత్సరం. ఎంత ఫోన్లలో తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. ఆన్లైన్ చాలా తక్కువగా ఉండండి, ఆఫ్లైన్ ఎక్కువగా ఉండండి. ఎట్లా వీళ్ళ గొంతు రాజకీయ నాయకులు అవుతారు అద్భుతంగా. వీళ్ళకి ఇంపాసిబుల్ అనేది లేదు. అన్ని నక్షత్రాల్లో ఇంపాసిబుల్ అనేది లేని నక్షత్రం ఇది ఒకటే నక్షత్రం.
నో అనేది నచ్చని నక్షత్రం ఇదే నక్షత్రం. వీళ్ళకి నో నచ్చదు, నో అంటే అసలు వినరు. వీళ్ళకి నో అనేది వీళ్ళకి చెవులు వినకూడదు, నాకు నో అనేది వద్దంటారు. అలా యాటిట్యూడ్ ఉంటుంది. అది ఎవరైనా ఉన్నారా, మీరు ఎవరైనా ఉన్నారా, ఉంటే తప్పకుండా కింద కామెంట్ పెట్టండి. గురూజీ మీరు చెప్పింది 100% కరెక్ట్ అని మీరు కామెంట్ పెట్టండి. నాకు నాకు కూడా తెలియాలి కదా, నేను కరెక్ట్ చెప్పానా లేదా అని తెలియాలి కదా. యు జస్ట్ డూ కామెంట్, బట్ డోంట్ హేట్ మీ మూలా నక్షత్ర పీపుల్. నన్ను హేట్ చేయకండి, బికాజ్ ఐ టోల్డ్ వాట్ ఎవర్ యువర్ ఒరిజినల్ యాటిట్యూడ్. అది అవునా కాదని ఎస్ అని నో చెప్పండి. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రేయ.